Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కళా వెంకటరావు చూపు వైసీపీ వైపు. రాజకీయ నాయకులకు అధికారం ఉంటే చాలు, అదో రకమైన జోష్ ఇచ్చేస్తుంది. పదవి పోతే రిటైర్డ్ అయిపోయామన్న భావనతో రిలాక్స్ అయిపోతారు. అప్పటి వరకు అన్నీ పట్టించుకునే నేతలు ఒక్కసారిగా ఏది పట్టించుకోవడం మానేస్తారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుది కూడా ఇదే తీరు. దివంగత ఎర్రన్నాయుడుతో పోటీ పడ్డ ఈ నేత ఆయన కంటే ఎక్కువ పదవులే పొందారు. యుక్త వయసులోనే హోంమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎన్నో పదవులు ఈయన్ని వరించాయి. అయితే క్రిందటి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మాటామంతి లేకుండా గమ్మున ఉండిపోతున్నారు. ఇద్దరు టీడీపీలోనే ఉన్నా కింజారపు కుటుంబానికి కళా వెంకటరావుకు ఎప్పుడూ పొసగదు. కళా వెంకటరావు దగ్గుబాటి గ్రూప్ అయితే ఎర్రన్నాయుడిది చంద్రబాబు గ్రూప్. దీంతో ఆ తర్వాత ఎర్రన్నాయుడు హవా కొనసాగింది. ఇక ఇప్పుడు కింజారపు అచ్చెన్నాయుడిని చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఇదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఎర్రన్నాయుడు కుమార్తె రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే. ఇలా కింజారపు కుటుంబం ఏపీ రాజకీయాల్లో తనదైన పట్టు సాధించింది. దీంతో కళా వెంకటరావు మరింత సైలెంట్ అయిపోయారు. తను ఓడిపోవడంతో పాటు తన వైరి వర్గం రాజకీయంగా బాగా ఎదగడంతో మిన్నకుండిపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశారు. గతంలో టీడీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి ప్రజారాజ్యంలో చేరిన కళా వెంకటరావు అక్కడి నుంచి మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు. తమ్మినేని మాత్రం వైసీపీలో చేరి స్పీకర్ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో తన వైరి వర్గం హవా బాగా నడుస్తుండటంతో ఎందుకైనా మంచిదని టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందుకోసం స్పీకర్ తమ్మినేని సీతారాం లాబియింగ్ చేస్తున్నారని సమాచారం. వీరిద్దరూ కింజారపు కుటుంబానికి వ్యతిరేకులు కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం బాగా వికసించింది. మరోవైపు చంద్రబాబు కూడా కళా వెంకటరావును లైట్ తీసుకుంటుండటంతో ఆయన వైసీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.